హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ అండి. ఇక్కడ నేను చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేయగలిగే ప్రాసెస్లో ఈ పన్నీర్ దమ్ బిర్యానీని చూపిస్తున్నాను. సో అండ్ ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇలా పన్నీర్ దమ్ బిర్యానీ చేసుకుని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు డెఫినెట్గా ఇష్టపడతారు ఈ పన్నీర్ దమ్ బిర్యానీ అనేది. మరి బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో మరియు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఈ గ్లాస్ తీసుకున్నానండి. 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నెలో 1.5 లీటర్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ని మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాజీరాని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు నెయ్యిని, 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అదేవిధంగా నీళ్ళన్ని వంపేసుకొని 1/2 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. మొత్తం రైస్ అంతా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని రైస్ని మనం కుక్ చేసుకోవాలి. అప్ టు 70% వరకు మనం రైస్ని కుక్ చేసుకోవాలి. మిగతా 30% అనేది బిర్యానీ చేసేటప్పుడు కుక్ అవుతుంది. ఈ రైస్ అనేది మనం జస్ట్ అలా వేలితో ప్రెస్ చేస్తేనే విరిగిపోవాలి. అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో గట్టిగా కాదు, జస్ట్ అలా ప్రెస్ చేస్తేనే విరిగిపోవాలి. అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిల్లులు ఉండే గిన్నెలో నీళ్ళన్నీ వంపేసుకోవాలి. రైస్ని వాటర్ని సపరేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్రని, హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, ఆ బిర్యానీ మసాలా అన్నింటినీ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 3 టొమాటోస్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసామంటే ఒకసారి చెక్ చేసుకొని ఇందులో సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ పసుపుని, 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఈ మసాలా పొడులన్నీ వేసుకునే టైంలో మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత ఉంచుకొని 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత చూడండి, మసాలా అనేది డ్రైగా తయారైపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ల వరకు బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా గ్రేవీలాగా రావాలన్నమాట మనకి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. మూత ఉంచుకొని మరొకసారి 1 మినిట్ వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులో 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకొని నేను ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. మీరు మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఇలా పన్నీర్ని వేసిన తర్వాత స్లోగా కలుపుకోండి, లేదంటే కనుక పన్నీర్ ముక్కలు అనేటివి విరిగిపోతాయి. ఇలా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అనేది పన్నీర్ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మూత ఉంచుకొని హై ఫ్లేమ్లో 1 మినిట్ వరకు కుక్ చేసుకోండి. 1 మినిట్ తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, గ్రేవీ అనేది ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు ఈ విధంగా లేకపోతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బిర్యానీ కోసం రైస్ని లేయర్ మాదిరిగా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఈ పాట్ అనేది సరిపోదు, అందుకనేసి నేను వేరే పాట్లో చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పాట్ పెద్దగా ఉంటే అదే పాట్లో సేమ్ ఇక్కడ నేను చేసే ప్రాసెస్ని చేసుకోండి. ఇక్కడ నేను ఆ పాట సరిపోలేదనేసి ఈ పాట్ తీసుకొని ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను కింది భాగంలో. తర్వాత పన్నీర్ మసాలా ఉంది కదా, ఆ మసాలా అంతా వేసుకున్నాను. తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను. సో ఇది మీరు ఇదే ప్రాసెస్లో సేమ్ అదే పాటలో వేసుకోవచ్చు. నా దగ్గర నాకు ఏమంటే ఆ పాట సరిపోదనేసి నేను ఈ పాటలో వేస్తున్నాను. సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీరని వేసుకున్నాను. అదేవిధంగా రైస్ని వంపేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇక్కడ వేసుకుంటున్నాను. చూడండి, రైస్ అనేది పలుకులు పలుకులుగా వచ్చింది కదా, సగం వరకు మాత్రమే వేసానండి రైస్ని. మీరు కావాలనుకుంటే మొత్తం వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంకో లేయర్ మాదిరి వేస్తున్నాను.
ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకొని తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అదేవిధంగా నేను ఇక్కడ యెల్లో ఫుడ్ కలర్ని వాటర్లో కలిపాను, అదేవిధంగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి అవి వేస్తున్నాను కలర్ కోసము. మీరు మీ దగ్గర కనుక కుంకుమ పువ్వు అవైలబుల్గా ఉంటే కుంకుమ పువ్వుని పాలలో కలిపి అవి వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. నా కుంకుమ పువ్వు అవైలబుల్గా లేదనేసి నేను ఫుడ్ కలర్ని వేస్తున్నాను. తర్వాత మిగతా రైస్ని కూడా వేసుకొని పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాను మరియు అండ్ యెల్లో ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను. ఇలా వేసుకొని నేను అల్యూమినియం ఫాయిల్ పేపర్తో కవర్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తము అంటే మనం దమ్ చేసేటప్పుడు ఆవిరి అనేది బయటికి రాకుండా మొత్తం క్లోజ్ చేసేసి లిడ్ పెట్టుకున్నాను. ఇలా స్టవ్ మీద ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. నేను బరువుగా పైన మూత కొద్దిగా లేస్తుందండి ఆవిరికి, అందుకనేసి బరువైన వస్తువు పెట్టుకున్నాను. తర్వాత 3 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఫస్ట్ 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో, తర్వాత 5 to 6 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ కుకింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ బిర్యానీ కోసము చూడండి. తర్వాత నేను 5 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసి తీసాను. చూడండి మన బిర్యానీ అనేది తయారైపోయింది. నిజంగా అండి ఎక్సలెంట్గా ఉంది బిర్యానీ టేస్ట్ అనేది. సో మీరు బిర్యానీ సర్వ్ చేసేటప్పుడు పై లేయర్ మాత్రమే కాకుండా సైడ్ నుంచి ఇలా నేను వీడియోలో క్లిప్లో చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా తీయండి. ఇలా అయితే కనుక మనకి మసాలా అడుగు భాగంలో ఉంది కదా, ఆ మసాలా అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి. ఎంతో యమ్మీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియచేయండి. అండ్ పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది చూడండి, ఎంత బాగా కుక్ అయిందో పన్నీర్ కూడా కలర్ చేంజ్ అయింది కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.